इंकार नहीं बाटले आम पेर काशीमो एवरी आचे कोपा की रत्न तो नी कूतरने आ पेर मी नोट नीचे बैठक మీ కూతురు మీ ముందుకు వచ్చేతది. అదెవరు మాకెల తెలుతది. ఇన్ని రోజులు ఆడవాళ్ళని ఏమీ చేయడు, చిన్నపిల్లల జోలికి వెళ్ళడు అని చెప్పుకునే దేవరాజ్ గారు ఒక ఆడపిల్లని, అది ఒక చిన్నపిల్లని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టారు. నీ కొడుకు చేసుకున్న పెళ్ళి ఈ అనర్థాలన్నిటికీ కారణం. ఆ ఇల్లాలు మహా నష్టజాతకురాలు. పొదినా, 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 ఏంటి పొదినా ఇది? ఏం జరుగుతోంది ఏంటో? ఒకవేళ ఆ సాములోరి చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? శంకర్ సావు, తర్వాత ఏంటో అనర్థాలు, ఆ తర్వాత అన్నయ్యకి ప్రమాదం, ఇప్పుడు ఏకంగా అన్నయ్య మీద కేసు. దీని తర్వాత అన్నయ్య సుభద్ర నువ్వు కోపడ్డా ఇదే నిజం వదినా. నిజంగా అలాగే జరిగింది కదా, లేకపోతే ఎప్పుడైనా నేను పుట్టి బుద్ధిరిగాక గాని నువ్వు కోడలుగా ఇంటో అడిగెట్టాక గాని ఏ రోజన్నా అన్నయ్య మీద ఎవరన్నా కేసు ఎట్టడం చూసామా? కానీ ఈ రోజు ఏకంగా పోలీసులు మన ఇంటికి వచ్చి అన్నయ్యని బెదిరించి వెళ్ళారంటే ఏంటి అర్థం? లేదదనా, సాములూరు చెప్పినట్టు మన ఇంటికి పట్టిన అరిటం ఆ లహరి ఒక్కతే కాదదనా, అది తన తల్లి, తన సెల్లి, మొత్తం దానిల్లే మనకు అరిటం. తన బాబు ఆ నరసింహంగాడు బతికున్న రోజులు మన కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఏ రోజు అన్నయ్యని ఏం చేస్తాడు అని ప్రతిరోజు భయపడుతూనే బతికాం. అప్పుడు ఆ నరసింహగాడు అన్నయ్య మీద కత్తిగట్టి తిరిగేవాడు. ఇప్పుడు ఆడి పెళ్ళం ఓ పక్క, ఆడి కూతురు ఇంకో పక్క సేరి ఈ ఇంటిని మట్టిలో కలపాలని చూస్తున్నారు. అన్నయ్యకి ఆడోళ్ళంటే ఉన్న గౌరవాన్ని అడ్డెట్టుకుని తన తల్లి ఎంత దారుణానికి తెగించిందోదినా. అల్లుడు సరిపోయిన రెండో రోజుకి అన్న వట్టుకొచ్చెట్టింది, ఇప్పుడు అన్నయ్య మీద కేసెట్టింది. అంటే తనకి ఇంటి మీద పేముందనుకోవాలా, అన్నయ్య మీద పగుందనుకోవాలా? ఆ తల్లి వెనకే ఈ కూతురు, అది పైకి నువ్వంటే అన్నయ్య అంటే గొప్ప గౌరవం ఉందని నటిస్తూనే, కానీ లోపలే అన్నయ్యకి నీకు తంపులెట్టాలని చూస్తుంది. లేకపోతే ఏటదునా, నువ్వు దాన్ని ఇంటోంచి వెళ్ళిపోమని చెప్పినా కూడా వెళ్లకుండా ఆ విషయాన్ని అన్నయ్య దగ్గర ఎత్తాల్సిన అవసరం ఏంటి? అది ఆయన కన్న పెట్టి మంచి చేసుకుని మరీ చెప్పాల్సిన అవసరం ఏంటి? నిజంగా నీ మీద గౌరవం ఉన్న మనిషి అయితే ఇలాంటి పని చేస్తదా? నువ్వు సీ కొట్టి దాన్ని ఇంట్లోంచి పొమ్మంటే అది అన్నయ్య సేతే నీ నిర్ణయాన్ని సీ కొట్టించింది. లేదునా, అది ఇంటిని పతనం చేయడానికే వచ్చింది. పతనం కళ్ళ చూడకుండా అడుగు బయటెట్టదు. నాకు చాలా భయంగా ఉందదునా, సాములూరి మాట నిజమై ఆ మహమ్మారి వల్ల అన్నయ్య పేన మీదకొత్తదని భయంగా ఉంది. సుభద్ర, నరసింహ సావుతో పోయిన భయం మళ్ళీ మొదలైందోదినా. సుభద్ర, అవునదినా, అది అన్నయ్యని గుప్పెట్లో ఇట్టేసుకుంది. ఆ గుప్పెట్ని గట్టిగా బిగించేతే అన్నయ్య కిలగిల్లాడిపోతాడు. సుభద్ర, నీకు దండం పెడతానోదినా, నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ ఇల్లు బతికి పట్టకట్టదోదినా. ఆ మేనల్లుడిని ఎటు కాపాడుకోలేకపోయాను, కనీసం నా అన్నయ్య నన్ను కాపాడుదినా. నేను
ఎవరన్నా సేదవనుకున్నా ఈ కడుప దాటి లోపలికి రాలేను. తన్ని మెడపట్టి బయట గెంటలేను. ఏదో ఒకటి చెయ్యదనా, నువ్వే ఏదో ఒకటి చెయ్యదనా, ఏదో ఒకటి చెయ్యి. నా అన్నయ్యని కాపాడుదినా, కాపాడు. ఫ్రెష్ అయి వస్తాను, భోజనం పెట్ట. అమ్మా, ఈరోజు వండర్ఫుల్ మ్యాటర్ ఒకటి జరిగింది. ఇప్పటి వరకు ఈ ఊళ్ళో దేవరాజ్ గారే ఫస్ట్ కేసు ఫైల్ చేయించారనుకుంటే ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన మీదే కేసు ఫైల్ అయింది. ఇట్స్ రియలీ ఏ వండర్ కదా. నేను తినిపిస్తాను. అమ్మా, నేను ఇప్పుడు బాధలో లేను. నేనున్నానరా. బాధ నీక? ఏంటమ్మా బాధ? చెప్తాను, ముందు తినరా. బాధలో ఉన్నానని చెప్పావు, నాకు ముద్దెలా దిగుతుందమ్మా. నేను బాధపడుతున్నానని చెప్తేనే నీకు భోజనం సహించదంటున్నా. మరి నువ్వు లోపలున్న బాధని లోపలే ఉంచేసుకుని నువ్విలా తిరిగేస్తుంటే నాకెలా ఉంటుందో ఆలోచించావా? అమ్మా, నాకు బాధ? నాకు బాధేం లేదమ్మా. రామ్, నేను నిన్ను కన్నానరా. నీలో ఉన్న బాధని తీర్చాల్సిన బాధ్యత నాకుంది రామ్. నాకు బాధే లేదంటే తీరుస్తానంటావేంటమ్మా? నీకు నిజంగా బాధ లేదా? అంటే నీకు లహరి మీద ప్రేమ లేదన్నమాట. మామ్, ఆ ప్రేమ చచ్చిపోయిందా? మామ్, అంతే కదరా. నీలో బాధ లేదంటే నీలో ప్రేమ కూడా లేనట్టే. ప్లీజ్ డోంట్ సే లైక్ దట్ మామ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ నో దట్. లేదమ్మా, లహరి మీద నా ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. ఉందమ్మా. సో అది తీరే బాధ కాదని తెలిసి నువ్వేం చేయగలవమ్మా? అమ్మా, ఏంటిది? నువ్వు నాకు మాటిస్తే నేను నీ బాధ తీర్చగలుగుతాను రామ్. ఏమని మాటివను? నీలో ఉన్న ప్రేమని లహరితో ఖచ్చితంగా చెప్పేస్తానని మాటివ్వాలి. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు లహరితో నీ ప్రేమని చెప్పకపోతే మళ్ళీ నువ్వు మీ అమ్మకి కొట్టు పెట్టే అవకాశం ఉండదు రామ్. చెప్పురా, మాటిస్తున్నావా? చెప్తానమ్మా, లహరితో నా ప్రేమ విషయం ఖచ్చితంగా చెప్తాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, చెప్పేస్తాను. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అమ్మ, అమ్మ ఇప్పుడు ఏసీపీ గారు లహరి గారికి తన ప్రేమ విషయం చెప్పేస్తారు. చెప్పేస్తే ఖచ్చితంగా లహరి గారు ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఎలాగోలా అందర్నీ ఒప్పించి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాం. అప్పుడు ఏసీపీ గారు లహరి గారు
వకీల చాలా చాలా థాంక్స్ కోకిల నీకు నేను చాలా రుణపడి ఉంటాను కోకిల అయ్యో ఆఫీసర్ గారు అమ్మగారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నేనేమి అనకూడని మాటలు ఏమీ అనట్లేదుగా ఖచ్చితంగా అని తీరాల్సిన మాటే అంటున్నాను అదేంటండి ఇప్పుడు నేనేం చేశానని నువ్వు అమాయకత్వంతో చేసిన నువ్వు పడుతున్న బాధ ఇంకొకళ్ళు పడకూడదని చేసిన నాకు చాలా మేలే చేసావు కోకిల నువ్వే గనక మా జీవితాల్లోకి రాకపోతే నేను చాలా ముఖ్యమైన సంఘటనని ముఖ్యమైన సంఘటన అవును కోకిల చాలా ముఖ్యమైనది అది చూడకపోయింటే నాకిప్పుడు నా కొడుకుతో ఇంత స్ట్రాంగ్గా మాట తీసుకోవాలని అనిపించేదే కాదు ఏంటండి అది నా కొడుకు పుట్టినరోజు ఆ రోజు నా కొడుకు లహరి పక్కనే నడవటం పొరపాటున లహరిని పట్టుకోవటం ఆ తర్వాత లహరికి తన ప్రేమని మత్తులో చెప్పేయటం ఇవన్నీ నా కళ్ళ ముందే నా కొడుక్కి జరుగుతూ ఉంటే నాకు తెలియని ఆనందవేదో లోలోపలే షికార్ చేసింది కోకిల నా కొడుకు మొహంలో నిజమైన ఆనందం ఒక చిన్న పిల్లాడికి తను కోరుకున్న అపురూపమైన వస్తువేదో దొరికితే కనిపించే ఆనందం నా కొడుకులో కనిపించింది అది నిజమైతే ఎంత బాగుంటుందో అనే ఆశ కానీ నిజం అవదు కదా అనే నిరాశ నాలో కొట్టుమిట్టాడే కానీ కానీ ఇప్పుడు నీ వల్ల కేవలం నీ వల్లే ఆ ఆశ తీరేలా కనిపిస్తోంది అందుకే నేను నీకు రుణపడి ఉంటానని చెప్తున్నాను కోకిల మీరు నాకు రుణపడ్డం కాదండి మీలాంటి మంచివాళ్ళు ఎవరికి రుణపడరండి నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని సంతోషపెట్టి నేనే ఆ రూపంలో రుణం కొంత తీర్చుకుంటున్నాను అంతేనండి లేదు మైత్రి ఇంకా ఏం తెలియలేదు మరిప్పుడు ఏం చేస్తావు లహరి అసలు దేవరాజ్ పాపను ఎక్కడ దాచాడో తెలియకుండా నువ్వేం చేస్తావు అది తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను కానీ చిన్న క్లూ కూడా దొరకట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మైత్రి ఏసీపీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత దేవరాజు ఇంకా జాగ్రత్త పడిపోయి ఉంటాడు అసలు పోలీసులకు దొరకకూడదని పాపను ఏమైనా చేస్తాడేమో అని చాలా భయంగా ఉంది లహరి అసలు ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నాను నాకే ఇలా ఉంటే పాపం కాశీ వాళ్ళు ఎలా ఉన్నారు అని అనుకుంటేనే గుండె బరివెక్కిపోతుంది చాలా భయంగా ఉంది వెంటనే వెళ్ళి కాశీ వాళ్ళని చూడాలనిపిస్తుంది నీకు పాప గురించి కాశీ వాళ్ళ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది కానీ నాకు నీ పరిస్థితి చూస్తే భయం వేస్తుంది నాకే ప్రమాదం జరిగినా పర్వాలేదు మైత్రి దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు వెంటనే చేయాల్సిన పని గురించి నా ఆలోచన అంతా కానీ ఎలా లహరి నువ్వేం చెయ్యాలన్నా
ముందు ఏదో ఒక దారి కనిపించాలి కదా. ఏ దారి కనిపించినప్పుడు చీకట్లోనే బాణం వేయాలి మైత్రి. ఏంటో బాణం? అదేంటో కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా పాపని మాత్రం విడిపిస్తాను. విడిపిస్తావు? కానీ ఇలా ఎన్నాళ్ళు లహరి? దేవరాజ్ అరాచకాలు ఎన్ని రోజులు భరించాలి? పాపని కాపాడాక నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి లహరి. చెయ్యబోతున్నాను మైత్రి. ఏం చేయబోతున్నావు? రమణని జైలు నుంచి విడిపించబోతున్నాను. ఏంటి రమణని విడిపించబోతున్నావా? నీకేమైనా పిచ్చా? దేవరాజుని అంతం చేసే పని చేస్తావనుకుంటే అతనికి ఇంకా బలాన్ని ఇచ్చే పని చేస్తానంటావేంటి? అతనికి మంచి చేస్తానంటావేంటి? మన పని పూర్తయ్యే వరకు పైకి మంచి చేసినట్టే కనిపిస్తూ అవతల వాళ్ళని అంతం చేయాలి మైత్రి. అంటే? అంటే రమణని బయటికి తీసుకురావడం బయటికి కనిపించే మంచి, రమణని చంపేయడం తెలియకుండా చేసే చెడు. ఏంటి? రమణని చంపేయబోతున్నావా? అవును మైత్రి, రమణని జైలు నుంచి విడిపించి మరీ చంపేయబోతున్నాను. వాడు మా నాన్నని చాలా దుర్మార్గంగా పొడిచి చంపేశాడు. వెళ్ళి జైల్లో కూర్చొని చక్కగా మూడు పూటల మంచి భోజనం చేస్తూ వారానికి మూడు రోజులు నాన్ వెజ్ తింటూ హాయిగా నిద్రపోతున్నాడు. కానీ రమణని చంపితే దేవరాజు? నీ డౌట్ నాకు అర్థమైంది మైత్రి. రమణ చస్తే దేవరాజు ఎవరిని ఏమీ చేయలేడు. శంకర్ విషయంలో జరిగినవి మళ్ళీ రిపీట్ అవ్వవు. రమణ చావును చూసి దేవరాజు కూడా ఏమీ అనలేని చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయేలా రమణ చావుంటుంది. చాలా భయంకరమైన చావు చావబోతున్నాడు వాడు. లహరి, నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు మైత్రి, చూస్తూ ఉండు. రమణ ఎలా చేస్తాడో చంపబోతున్నాను. Thank you.
కేసు ఉంటే పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. జరిగితే ఏమవుతుంది? ఒకవేళ పాప దొరికిపోతే? ఎలా దొరుకుతుంది? దొరకదు.